చిత్రాలని అందించి వాల్తేర్ వీరయ్యతో ప్రేక్షకులందరినీ మాస్ సంక్రాంతిగా మార్చేసినటువంటి మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాము. అంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే కాంటెంట్గా ఇవాళ చెప్పగలుగుతాను. చిరంజీవి గారి కెరీర్ బెస్ట్ మూవీని దీన్ని ఇది చాలా మార్జిన్తో కొట్టబోతుంది సినిమా. 100% షూర్. సో వీఆర్ సో హ్యాపీ అండి. అంటే ఫస్ట్ నుంచి ఒక 20 డేస్ నుంచో 1 మంత్ నుంచో ఈ సినిమా చూస్తూ ఉండి పెద్ద హిట్ అన్నీ చిరంజీవి గారు ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. నేను యుఎస్లో ఉన్నప్పుడు కాంటెంట్స్ ఉంది కానీ బట్ రిలీజ్ అయిన నిన్న పొద్దున కూడా ఇంకా టెన్షన్ ఎట్లా ఉంటుందో రెవెన్యూ అని చెప్పి. కానీ నేను రాత్రి అయిపోయి వాళ్ళ మార్నింగ్ కలెక్షన్స్ చూసిన తర్వాత ప్లస్ ఇవాళ మార్నింగ్ షో మ్యాట్నీలు అని చూసిన తర్వాత విఆర్ సో కాన్ఫిడెంట్ అండి. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవబోతుంది సినిమా. అండ్ ఇంత బ్లాక్ బస్టర్ సినిమా మాకు ఇచ్చినందుకు చిరంజీవి గారికి, రవితేజ గారికి, ఇంత మంచి సినిమా చేసిన బాబీ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ దేవి గారు మాకు ఎప్పుడూ బ్రహ్మాండ మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు. ఈ సినిమాకి మీరు బ్రహ్మాండమైన ఆల్బము సూపర్ ఆర్ఆర్ ఇచ్చారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే అసలు మేము ముందు విజువల్గా చూసింది ఎంత బాగుందో దానికి 2 times 3 times ఇంకా ఎలివేట్ అయింది. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన ఫైట్ మాస్ రామ్ లక్ష్మణ్ గారికి, మా ఆర్టర్ ప్రకాష్ గారికి, చంద్రబోస్ గారికి, విల్సన్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. అన్ని చోట్ల నైజాంలో 6 crore 10 lakhs చేసిందండి. ఉత్తరాంధ్రలో 2.5 crore, ఈస్ట్లో 270, వెస్ట్ అన్ని చోట్ల. యుఎస్లో ప్రీమియర్ ఫస్ట్ డే కలిపి 1 million చేసిందండి. అంటే యుఎస్లో ఫస్ట్ డే 680, సెకండ్ డే 325 చేయడం అనేది చాలా పెద్ద రికార్డ్ అండి. చాలా బాగా చేసింది. అండ్ ఇది ఇప్పుడప్పుడే ఆగదు. నెక్స్ట్ 20-25 days అంటే ఎవ్రీ డే దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు సర్ప్రైజెస్ అని బిలీవ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ సెకండ్ డే ఈ కలెక్షన్స్ బట్టి అలా అనిపిస్తుంది. అండ్ మాకు ఇంత విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ థ్యాంక్స్. మాకు ఈ సినిమాకి ఆంధ్రాలో రేట్స్ ఇచ్చి సపోర్ట్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, గవర్నమెంట్కి, తర్వాత ఇక్కడ మాకు ప్రీమియర్ షోస్ ఇచ్చి సపోర్ట్ చేసిన కేసీఆర్ గారికి, తెలంగాణ గవర్నమెంట్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఇది ఒక రేర్ ఫీట్. 2 సినిమాలు 2 రోజుల్లో రిలీజ్ అయ్యి 2 blockbusters అయ్యి ఈ ఆపర్చునిటీ ఇలా రావటం విఆర్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ అండి. చాలా చాలా రేర్ ఫీట్. మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది తెలియదు. అండ్ యాక్చువల్గా ఈ సినిమా చూడటానికి మా వైఫ్ యుఎస్ నుంచి వచ్చింది. మా వాడిని డెట్రాయిట్లో వదిలేసి మా అమ్మాయిని వాళ్ళ కజిన్ అట్లాంటిది దింపి వచ్చింది. నాకు టెన్షను ఎలా ఉంటుందా అని. సో చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అందరికీ నమస్కారం అండి. కాదు కాదు, ఇక్కడ నవీన్ ఏదో ఇందాక నుంచి మాట్లాడిన దాంట్లో మాకు ఏదో చిన్న టెన్షన్ ఉంది, టెన్షన్ ఉంది అంటున్నారు అన్నాడు. కానీ అతని పర్సనల్ అభిప్రాయం అది. మాకైతే అసలు ఏ రోజు టెన్షన్ లేదు. బాబీ గారు, దేవి గారు, మేము ఒక వారం ట్రావెల్ అయ్యాము అక్కడ. ఒక్కరోజు కూడా చిన్న టెన్షన్ లేదు. ఇదేది, ఇది ఎంత చేస్తుంది, ఎంత పెద్దది అవుద్ది అనేది జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అంతేగాని అదైతే టెన్షన్ లేదు. నవీన్ అది నెంబర్ ఎంత చేస్తుంది అది అదే సేమ్ ఎగ్జాక్ట్లీ. మేము ఇది ఏ రేంజ్కి వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఏంటి అనే దాని గురించి ఆలోచించింది అప్పుడు కూడా. ఇంకా కమింగ్ టు దేవి గారు, ఇది ఎలా, నేను హాఫ్ వేలో ఏదో ఓపెన్ చేశాను, ఇదేదో ప్రొసీజరల్గా లేదు. దేవి గారు అక్కడ దాంట్లో ఆయన ఆర్ఆర్లో ఏదన్నా చిన్న సార్ ఇక్కడ ఏమైనా అనౌన్స్మెంటా అంటే మొత్తం అన్నీ నోట్ చేసుకుని నెక్స్ట్ డే పిలిచి దానికి ఒక 5 times థ్రిల్ అయ్యేటట్టు చేసి చూపిస్తే బాబీ గారికి నాకు ఇక నోటమిట మాట్లేదు. ఇక ఎక్స్ట్రాడినరీ వర్క్ సార్. మీరు ఆ సాంగ్స్ అలాగే చేశారు, అలాగే ఆర్ఆర్ కూడా చింపి ఆరేశారు. ఈ రెండు కలిసి సౌండ్ సైడ్ సినిమా అంత ఎక్స్ట్రావగెంట్గా ఉందంటే ఈ రెండు కలిసిన ఇదే సార్. ఇక కమింగ్ టు పిక్చర్ సైడ్, ఇక ముందలుగా
సార్ చిరంజీవి సార్ ఇక ఆయన ఇంకా అలా చూస్తుంటే అందరికీ ఇది ఇప్పుడు ఇంత పూనకాల లోడింగ్ అని ఏ ముహూర్తాన్ని పెట్టారో దీనికి టైటిల్ నిజంగా అదే త్రూఅవుట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ గెటింగ్ స్క్రీన్ అన్ని చాట్ల పూనకాలే పూనకాలు. అలాగే చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నారో అందరూ అలా అలా చూసేపాటికి చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఇంకా కలెక్షన్స్ అయితే వరదలే కాదు, ఇంకా అది ఇక వరదలు వచ్చినాక ఎంత డిస్ట్రక్షన్ చేస్తుందా తర్వాత ఏమవుద్దనే తర్వాత లెక్కలేసుకోవాలి. ఇక ఇప్పుడేం మాట్లాడటలేదు. ఇంకా దీని మొత్తంలో చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా రవి గారికి, రవితేజ గారికి. ఆయన ఈ సినిమాలో మేము అడిగిన దానికి ఎస్ అన్న దానికి అస్సలకి మేము ఎంత హ్యాపీ అంటే దీని రిజల్ట్లో ఆయన కూడా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇద్దరు బ్రదర్స్ అనే దాంట్లో ఇంకోహళ్ళని అయితే ఊహించలేము సార్. మీరు నిజంగా ఎస్ అన్న రోజే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా డీఓపీ గారు చంద్రబోస్ గారు సార్, ఇక్కడ అందరు గురించి మాట్లాడి ఏమనుకోవద్దు, ఫాస్ట్గా వైండ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే చిరంజీవి గారు, రవితేజ గారు, డైరెక్టర్ గారు మాట్లాడారు. రామలక్ష్మి అందరూ మాట్లాడతారు. అలాగే సార్ స్పెషల్ మెన్షన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన మా చంద్రబోస్ గారికి పర్సనల్గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. థ్యాంక్స్ గారు, సారీ ఏమన్నా కంగ్రాచులేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్స్ అండి, ఇది మా సినిమా చేసేసి దానికి వచ్చినట్టు ఇండస్ట్రీకి తెచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అందరు ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు, శకలక్ శంకర్ అందరు ఎవరైతే వర్క్ చేశారు అందరికీ పేరున థ్యాంక్స్ అండి. ప్రకాష్ మా క్లోజ్ ఫ్రెండ్ అండి, మేము అసలు పని ఉన్నా లేకపోయినా సరదా కలుస్తూ ఉంటాం, అంత క్లోజ్ ఫ్రెండ్. హీ హాజ్ గివెన్ హిస్ బెస్ట్ అండి సెటిల్గా ఇట్లుగా. థ్యాంక్ యూ ప్రకాష్. రామలక్ష్మణ్ మాస్టర్ ఇంకా మీ గురించి ఇక చెప్పినా సరే జనాలు బోర్ కొడుతుందేమో, ఎందుకంటే మీ వర్క్ అందరి దగ్గర అందరికీ తెలుసు ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పెషల్ మెన్షన్ ఎవ అందరూ శాంతి అందరూ సుష్మిత గారు అందరూ చాలా బాగా చేశారు. బాబీ టీమ్ అక్కడ ఏడీస్ అందరు కూడా రైటర్లు చాలా బాగుంది. స్పెషల్గా అందరూ మర్చిపోతుంది ఒక సెన్సేషనల్ పర్సన్ అండి అనురాగ్ రెడ్డి అని, మా అనురాగ్ చాయ్ బిస్కెట్ శరత్ అండ్ అనురాగ్ సోషల్ మీడియా దే హ్యావ్ డన్ ఫ్యాబులస్ వర్క్ అండి. నేనైతే అసలుకి ఇంత ఎక్స్ట్రాడినరీ వర్క్ అసలుకి నేను ఊహించలేను, ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేరేమో అనే దాంట్లో అవుట్ స్టాండింగ్ వర్క్ అనురాగ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నవీన్ గారు రవి గారు స్పీచ్లను పంచుకున్నారు, హాఫ్ హాఫ్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే యాక్చువల్లీ ఇంకొక గెస్ట్ని